హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీడిఎంఏ ఫ్యాషన్స్ థర్టీ సిక్స్ చెస్ట్ ఉన్న వాళ్ళకి హ్యాండ్స్ బ్లౌజ్ హ్యాండ్స్ కటింగ్ అనేది ఎలా ఉంటుంది కొత్త వాళ్ళకి కూడా బిగ్నెస్కి కూడా అర్థమయ్యేలా అదేవిధంగా ముడతలు లేకుండా హ్యాండ్ కట్ చేయాలంటే ఇప్పుడు నేను చెప్పే టిప్స్ అనేవి యూజ్ అవుతాయి అదేవిధంగా చెస్ట్ సైజును బట్టి ఆమ్ హోల్ రౌండ్ కూడా ఇప్పుడు నేను చెప్పే ఫార్ములాతో మీరు తెలుసుకోవచ్చు హ్యాండ్ లెంత్ ఇంచీలు హ్యాండ్ డౌన్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే సరిపోతుంది థర్టీ ఫోర్ కైనా థర్టీ సిక్స్ కైనా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ హ్యాండ్ డౌన్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఫార్ములా అనేది చూడండి ఇప్పుడు చెస్ట్ సైజు థర్టీ సిక్స్ అనుకోండి అందులో నుంచి మైనస్ ఫోర్ చేయండి థర్టీ టూ వస్తుంది ఇప్పుడు థర్టీ టూని బై ఫోర్ చేస్తే అంటే థర్టీ టూలో నాలుగవ భాగం ఎనిమిది ఇంచీలు అవుతుంది ఇప్పుడు ఆమ్ హోల్ రౌండ్ అనేది ఎయిట్ ప్లస్ ఎయిట్ సిక్స్టీన్ ఇంచెస్ ఇప్పుడు ఎయిట్ ఇంచెస్ హ్యాండ్ డౌన్ దగ్గరికి ఇలా టేప్తో మార్కింగ్ చేయండి ఎయిట్ ఇంచెస్ వచ్చేలా మార్కింగ్ చేయండి ఇప్పుడు స్కేల్తో లైన్ అనేది స్ట్రైట్గా డ్రా చేయాలి ఇక్కడ ఇప్పుడు ఇందులో సగానికి ఇలా మార్కింగ్ చేయండి ఎయిట్లో సగం నాలుగు ఇంచుల దగ్గర మార్కింగ్ చేయండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా మార్కింగ్ చేయండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి స్కేల్తో ఇలా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేయండి ఇప్పుడు చూడండి ఇక్కడ హ్యాండ్ పై వైపున ఒక వన్ ఇంచ్ స్ట్రైట్గా పెట్టి అక్కడి నుంచి కొద్దిగా కొద్దిగా డౌన్ చేస్తూ డాట్స్తో కరువు షేప్ వచ్చేలా కలపండి ఇది బ్యాక్ ఆమ్హుల్ కర్వ్ అనమాట బ్యాక్ వైపున వస్తుంది హ్యాండ్ అనేది ఇలా కలిపేయండి ఇప్పుడు ఫ్రంట్ వైపున ఎలా కలపాలనేది చెప్తాను ఫస్ట్ హ్యాండ్ లూజ్ అనేది సిక్స్ ఇంచెస్ అయితే సరిపోతుంది నార్మల్గా థర్టీ సిక్స్ సైజ్ వాళ్ళకి ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచు వదిలేయండి వదిలేసి ఇలా ఫస్ట్ హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసేయండి ఇప్పుడు ఫ్రంట్ వైపున హ్యాండ్ లోతు తీయాలి దానికోసం ఇప్పుడు చివరినున్న సగంలో ఇంకొక సగానికి మార్కింగ్ చేయండి అక్కడ ఒక ఇంచ్ అనేది ఇలా డౌన్ చేయండి డౌన్ చేసి పైన ఉన్న వన్ ఇంచ్ నుంచి స్ట్రైట్గా కలుపుతూ ఇక్కడ సెంటర్ దగ్గర కరెక్ట్గా అక్కడ నుంచి డౌన్ అవుతూ రావాలన్నమాట ఈ విధంగా పావించ్ మార్కింగ్ అనే చూడండి ఇక్కడ సెంటర్ దగ్గర డౌన్ అవుతూ ఈ పావించ్ మార్కింగ్ దగ్గర కలుపుతూ ఇలా రావాలి ఇది ఫ్రంట్ ఆమ్ హోల్ కార్ ఇప్పుడు లోతు వచ్చింది ఫ్రంట్ ఆమ్హుల్ కారు హ్యాండ్కి ఫ్రంట్ వైపుని అనమాట ఇది త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే డౌన్ సరిపోతుంది ఇలా క్రాస్గా ఎయిట్ ఇంచెస్ థర్టీ సిక్స్ చెస్ట్ ఉన్న వాళ్ళకి సరిపోతుంది ఈ విధంగా నార్మల్గా ఎక్కువ మందికి వచ్చే మెజర్మెంట్స్ ఇప్పుడు కట్ చేసేయండి ఫ్రంట్ వైపున నేను చెప్పినట్టుగా లోతు కనుక తీసారనుకోండి అసలు ఫ్రంట్ వైపున చిన్న ముడతనేది కూడా రాదు పావించ దగ్గర కరెక్ట్గా డౌన్ చేయండి సరిపోతుంది ఇప్పుడు హ్యాండ్ అనేది చూడండి ఇలా డౌన్ చేస్తూ వచ్చేయకూడదు అలా అని స్ట్రైట్గా కూడా వెళ్ళకూడదు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఏది కరెక్ట్ అనేది ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను కదా ఆ విధంగా కట్ చేయాలి ఇలా థర్టీ సిక్స్ చెస్ట్ ఉన్న వాళ్ళకి హ్యాండ్ అనేది కట్ చేయాలి ఇది నార్మల్ గా ఎక్కువ మందికి సెట్ అయిపోతుంది ఇది ఫ్రంట్ వైపున ఇక్కడ బ్యాక్ వైపున థర్టీ సిక్స్ చెస్ట్ సైజ్ ఇప్పుడు ఫ్రంట్ వైపున హ్యాండ్ కోసం ఇలా లోత్ అనేది తీయండి ఇలా కరువు షేప్ వచ్చేలా లోత్ అనేది తీయండి